ఉచిత కరెంటు అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల 3 ఫేజ్ కరెంట్ రావడం లేదని అన్నారు. ట్రాన్స్కో సీఎండీఏ 3 ఫేజ్ కరెంట్ సరఫరాపై నియంత్రణ పాటిస్తున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో కేవలం 8 నుంచి 12 గంటల విద్యుత్ మాత్రమే వస్తుందన్నారు. ఉచిత కరెంటుపై చర్చకు మంత్రి కేటీఆర్ సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల విద్యుత్ సరఫరాపై ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నించాలన్నారు. మూడు పంటలు కావాలన్నా, ఆరు పెగ్గులు కావాలన్నా, లేకపోతే ఒక ఫుల్ బాటిల్ కావాలన్నా నువ్వు రైతు వేదికలలో చర్చ పెడదాం. మేము కూడా వస్తాం. కేటీఆర్ ఏ రైతు వేదికకు వస్తాడో చెబితే ఆ రైతు వేదికకు నేను కూడా వస్తా. ఆ రైతు వేదికగా మనం చర్చిద్దాము. ఉచిత కరెంటు 24 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. మా వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి నిరూపించిన తర్వాత రాష్ట్రంలో 3500 సబ్స్టేషన్లలో ఉన్న లాగ్ బుక్కులు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది. వాటిని సీజ్ చేసి వాటిని వెనక్కి తెప్పించుకున్నది. ఇవాళ తెల్ల కాగితాల మీద ఎన్ని గంటలు కరెంట్ వచ్చింది, ఎన్ని గంటలు రైతులకు సరఫరా చేసిందని సబ్స్టేషన్లలో రాసుకునే దివాలాకోరు పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అని అంటే ప్రభుత్వం ఏ రకంగా ఉచిత కరెంటును అవినీతికి వినియోగించుకొని ప్రజలు